హైదరాబాద్ వెళ్ళే పని ఆగిపోయింది. ఆ బంజర భవన్ విషయం గురించి కలెక్టర్ గారు ఆదివారం నాకు వెళ్ళొస్తాను. రేపు సాయంత్రానికి అలా తిరిగి వస్తాను. వెళ్ళండి, కానీ త్వరగా వచ్చేయండి. అలక చెప్పండి. అయితే ఈ అలకను నా వేడి వేడి ముద్దలు అలాగేనండి. వెళ్ళండి, కానీ త్వరగా వచ్చేయాలి. అలాగే శ్రీమతి గారు, వెళ్లే ముందు వచ్చింది. అబ్బా చెప్పండి. అమ్ముకొని చదివి వెళ్తుంది బాబు. బాబు కొంచెం ఒప్పుకు పట్టయ్యా. అమ్మచ్చింది అమ్మ అమ్మ ఓరమ్మ, ఏమన్నా తెచ్చావా తినడానికి? అయ్యా భగవంతుడా, అయ్యా భగవంతుడా, నేనేం చేసేది? బిడ్డ నోరు తీర్చి ఆగలి అంటే ఆకలి తీర్చలేని నిస్సహాయ స్థితిలో ఉన్నా. దేవుడా, ఏంది మాటి కర్మ భగవంతుడా? ఈ మంచి నీళ్ళ దాకయ్యా, అయ్యా మనకి స్వామే శరణ్యం అయ్యా. అయ్యా ఆకలి అంటే ఆకలి తీర్చలేని స్థితిలో ఉన్నామమ్మా. అమ్మ ఎలా అమ్మ? అమ్మ ప్రదీప్ అయ్య గారి ఇంటికి పోయి ఆయన కలిసి వస్తానమ్మా. అందాక ఉండండి అమ్మ. అయ్యా అయ్యా ఓపిక పట్టాయి.
ఏంటి రామయ్యా, ఏంటి ఇలా వచ్చా? అమ్మా కొంచెం సర్దుంటే ఏయమ్మా, బిడ్డ ఆకలితో అలమడించిపోతున్నాడు తల్లి. చిచిచిచి, సర్ది లేదు, గిద్ది లేదు, ఆకలికి ప్రతి విషయానికి మాయలే గుర్తొస్తుంది. ఈ ముష్టి కూడా వాళ్ళకి తోటి మనిషిని ఆదుకునే మనస్తత్వం ఉండాలి తల్లి. ఏంటి, నాకే నీతి పాఠాలు చెప్తున్నావా? వెళ్దావా లేదా? వెళ్ళు అవతలకి. ఏమిటండి? నీ చేతి కాఫీ తాగి ఎన్నో రోజులైనట్టుంది. అబ్బబ్బా, అందుకే కాబోలు ఇంత బాగా గుర్తు పెట్టుకున్నారు. ఏంటి కోపమా? మరి ఆలస్యం ఎందుకు? ఎక్కడికి? కాపం తెచ్చుకోవడానికి. వదలండి. రమ్మంది నువ్వే, రమ్మంటుంది నువ్వే. నేనేదో మాట వరుసకి అంటేను నా మనసు ఆగటం లేదు. అబ్బబ్బా రాను రాను, మీకు ఆగడాలు ఎక్కువనేయండి. నిన్ను చూడగానే నా మనసు వీణస్మరాల రాగాలు ఒల్లిస్తున్నాయి. ఆహా, మంచి రసగుల్లా మాట్లాడుతున్నారే. ఏ స్వప్న, నేను రసగుల్లో కాదు, నీకు తెలియదా? అబ్బా ముందు మీరు వెళ్ళి స్నానం చేసి రండి, నేను భోజనం వడ్డిస్తాను. స్నానం లేదు, భోజనం లేదు, ఆ ఏదైనా ఆ తర్వాత. అబ్బా ఏ తర్వాత? ఆ తర్వాత. ఏంటిది ఇంత పబ్లిక్ గానా? నాకు సిగ్గేస్తుంది బాబు. అవునా, నేనేదో మీ మాట చూచి భయపడ్డానులే. అయితే ఈ భయాన్ని నా దిక్కు ఇట్లా బంధిస్తాను.